జ్ఞాన్వాపి మసీద్ కొన్ని రోజుల నుంచి ఈ మసీదులో శివలింగం బయటపడిందని అదో శివాలయమని దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. భారతదేశంలో హిందువులకు ఎంతో పవిత్రమైన ఆలయాల్లో ఒకటి వారణాసిలోని కాశీ విశ్వనాథుని ఆలయం. ఆ ఆలయానికి రోజూ ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. ఆ ఆలయానికి పక్కనే ఉంటుంది జ్ఞాన్వాపి మసీదు. ఆ మసీదులో ముస్లింలు నమాజ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ మసీదు వెనుక భాగం మొత్తం ఆలయం లాంటి నిర్మాణం ఉంటుంది. అంతేకాదు ఈ నిర్మాణ ప్రాంతంలోనే శృంగార గౌరీ దేవతా విగ్రహానికి పూజలు చేస్తుంటారు హిందువులు. ఈ పూజలు కేవలం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే నిర్వహించుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఎలాంటి పూజలు చేయడానికి వీల్లేదు. ఎందుకలా? 2021 ఏప్రిల్ 8న ఢిల్లీకి చెందిన ఓ 5 మహిళలు కోర్టుకెక్కారు. శృంగార గౌరీ పూజలు సంవత్సరం పొడవునా నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై వారణాసి సివిల్ కోర్టు ఓ కమిటీని నియమించింది. అడ్వకేట్ కమిషనర్ ఆధ్వర్యంలో మసీదు ప్రాంతంలో సర్వే చేయాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐని ఆదేశించింది. వెంటనే ఏఎస్ఐ కమిటీ జ్ఞాన్వాపి మసీదులో సర్వే ప్రారంభించింది. అయితే ఈ సర్వేను వ్యతిరేకిస్తూ మసీదు బయట పెద్ద సంఖ్యలో ముస్లింలు ఆందోళన చేశారు. దీంతో తనిఖీలు నిలిచిపోయాయి. అయితే అప్పటికే మసీదులో కాళ్లు చేతులు శుభ్రం చేసుకునే నీటి కొలను అడుగున ఓ శివలింగం ఆకృతి ఉన్నట్లు గుర్తించింది కమిటీ. మొత్తం తనిఖీలు ఫోటోలు వీడియోలు తీయడంతో ఈ శివలింగం వార్త బయటకొచ్చింది. ఎప్పుడైతే కాళ్లు చేతులు శుభ్రం చేసుకునే కొలనులో శివలింగం ఉందని దేశంలోని హిందూ సంఘాలకు తెలిసిందో వెంటనే అనేక మంది దీనిపై నిరసనలు తెలిపారు. ఆలయాన్ని ధ్వంసం చేసి ఆ మసీదును నిర్మించారని, వెంటనే ఆ మసీదు ప్రాంతాన్ని హిందువులకు అప్పగించాలని కోరుతూ అనేక మంది వేరువేరు కోర్టుల్లో పిటిషన్లు వేశారు. దీంతో వారణాసి కోర్టు ఈ మసీదు స్థలాన్ని సీజ్ చేయాలని ఆదేశించింది. శివలింగం లభించిందనే వార్తలను మసీదు పరిరక్షణ కమిటీ అయిన సున్నీ వక్ఫ్ బోర్డు ఖండించింది. అది శివలింగం కాదని, కేవలం ఓ ఫౌంటైన్ మాత్రమేనని చెప్పుకొచ్చింది. మసీదులో ప్రార్థనలకు అనుమతించాలని కోరుతూ అల్హాబాద్ కోర్టుకెక్కింది. 1991 వర్షిప్ యాక్ట్ ప్రకారం జ్ఞాన్వాపి మసీద్ ముస్లింలకే చెందాలని కోరుతూ పిటిషన్ వేశారు. అలాగే మసీదులో సర్వే చేయాలని ఆదేశించిన వారణాసి కోర్టు తీర్పుపై స్టే విధించాలని కోరారు. ఒక పక్క అలహాబాద్ హైకోర్టులో కేసు నడుస్తుండగానే ఇంకొంతమంది సుప్రీంకోర్టుకెక్కారు. దీంతో సుప్రీంకోర్టు ఈ కేసుపై కీలక ఆదేశాలిచ్చింది. వారణాసి కోర్టు తీర్పుపై స్టే విధిస్తూ శివలింగం ఉందని చెబుతున్న ప్రాంతాన్ని సంరక్షించాలని యూపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఈ నెల 17న ఆదేశించింది. అదే సమయంలో మిగిలిన మసీదులో ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఈ కేసును వారణాసి కోర్టుకే బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. దీనిపై ఈరోజు వారణాసి కోర్టు తీర్పు వెలువరించనుంది. ఇది మొత్తం జ్ఞానవాపి మసీదు గొడవ. అయితే అసలు ఇక్కడ మసీదు ఎలా వచ్చింది? ఈ మసీదు నిజంగా ఆలయమే అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి? దీనిపై మన చట్టం ఏం చెబుతుంది? దీనిపై ఎవరి వాదనలు ఎలా ఉన్నాయి? సమస్యకు పరిష్కారం ఏమైనా ఉందా? ఇలాంటి ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ 1669 కాశీ విశ్వనాథ ఆలయాన్ని కూల్చేసి అక్కడ అదే ప్రాంతంలో జ్ఞాన్వాపి మసీదును నిర్మించారనే ఆరోపణలున్నాయి. అయితే దీనికి బలాన్ని చేకూర్చేలా మసీదు వెనకాల దేవాలయానికి సంబంధించిన స్తంభాలు ఉండడంతో ఈ కథ నిజంగా జరిగిందని, ఔరంగజేబ్ శివాలయాన్ని కూల్చేయడమే కాక శివలింగాన్ని కావాలనే కాళ్లు కడుక్కునే నీటి కుంటలో ఉంచాడని అనేక మంది హిందువులు ఆరోపిస్తున్నారు. ఇది మాత్రమే కాదు, ఈ మసీదుకు సంబంధించి మరో స్టోరీ కూడా ప్రచారంలో ఉంది. అదేంటంటే జ్ఞాన్వాపి మసీదుని 14వ శతాబ్దంలో ఔన్పూర్ సుల్తాన్ షర్కీ నిర్మించాడని, మసీదు కట్టడం కోసం ఇక్కడున్న విశ్వనాథుని ఆలయాన్ని ధ్వంసం చేయించాడని చెబుతారు కొంతమంది చరిత్రకారులు. కానీ ఈ వాదనలకు బలమైన ఆధారాలు లేకపోవడంతో ఇది కేవలం ఓ కథగా మిగిలిపోయింది. జ్ఞాన్వాపి మసీదుపై వివాదం ఇప్పటిది కాదు. 90ల నుంచి ఈ మసీదుపై కోర్టులో కేసులు నడుస్తూనే ఉన్నాయి. 1991 కొంతమంది కాశీ విశ్వనాథ ఆలయం వద్ద ఉన్న జ్ఞాన్వాపి మసీద్ ఓ ఆలయమని, అక్కడ మసీదును తొలగించి ఆ ప్రాంతాన్ని తమకు అప్పగించాలని కోరుతూ అల్హాబాద్ కోర్టులో వరుస పిటిషన్లు దాఖలు చేశారు. కానీ అప్పట్లో కోర్టు ఈ పిటిషన్ని కొట్టివేసింది. అప్పటి నుంచి ఈ సమస్యపై హిందూ ముస్లింల మధ్య వివాదం రేగుతూనే ఉంది. హిందువులు కోరుతున్నట్లు మసీదును తొలగించి ఆ స్థలాన్ని హిందువులకు అప్పగించడాన్ని భారతీయ చట్టంలోని వర్షిప్ యాక్ట్ 1991 పూర్తిగా వ్యతిరేకిస్తుంది.
1991 దేశంలోని అనేక ప్రాంతాల్లో మతకల్లోలాలు జరుగుతుండడాన్ని గమనించిన పివి నరసింహారావు ప్రభుత్వం వాటిని అదుపు చేయడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే ఆ సమయంలో అన్నిటికంటే ప్రధానంగా జరుగుతున్న అయోధ్య రామజన్మభూమి ప్రాంతానికి మాత్రం ఈ చట్టం నుంచి మినహాయింపునిచ్చింది. దీని ప్రకారం 1947 ఆగస్టు 15 నాటికి ఏ మతానికి సంబంధించిన ప్రదేశమైనా అలాగే ఉండాలి. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి వేరే మతానికి అందించడానికి వీల్లేదు. ఇదే విషయంలో ఈ చట్టంలో స్పష్టంగా ఉంది. దీనివల్ల జ్ఞాన్వాపి మసీదును తొలగించి ఆ ప్రదేశాన్ని హిందువులకు అప్పగించడం అంత సులభం కాదనే చెప్పాలి. 1991 నుంచి జ్ఞాన్వాపి మసీదు వివాదం కొనసాగుతున్న ఈ మధ్య హిందువులు ఈ మసీదుపై పట్టుబట్టి కోర్టులకు ఎక్కడానికి కారణం 2019 నవంబర్ 9 అయోధ్య రామజన్మభూమికి సంబంధించి చారిత్రాత్మక తీర్పు ఇవ్వడమే. బాబ్రీ మసీదు ఉన్న స్థలాన్ని హిందువులకే ఇవ్వాలని, దానికి బదులుగా ముస్లింలు మసీదు కట్టుకోవడానికి 5 ఎకరాల భూమిని వేరే ప్రాంతంలో ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ ప్రత్యేక తీర్పు వెలువరించింది. అయోధ్యకు సంబంధించి ఎప్పుడైతే ఇలాంటి తీర్పు వెలువడిందో అప్పటి నుంచి దేశంలోని అనేక చోట్ల హిందువుల ఆలయాలను ధ్వంసం చేసి నిర్మించిన మసీదులను తిరిగి హిందువులకు అప్పగించాలని హిందూ సంఘాలు ఆందోళనలు చేస్తూ కోర్టులకు ఎక్కడం మొదలుపెట్టాయి. అందులో భాగంగానే కాశీ విశ్వనాథ ఆలయంలోని ఈ జ్ఞాన్వాపి మసీదుపై కూడా కొందరు కోర్టుకెక్కారు. అయితే మిగిలిన వాటితో పోల్చితే ఈ మసీదు వెనుక భాగం మొత్తం పూర్తిగా హిందూ ఆలయ సాంప్రదాయంలో ఉండడం, ఇదే ప్రాంతంలో ఉన్న శృంగార గౌరీ పూజలు కూడా జరుగుతుండడంతో ఇది ఆలయాన్ని కూల్చికట్టిన మసీదు అనడానికి ఇంతకు మించి ఆధారాలు ఏం కావాలనేది హిందూ సంఘాల ప్రశ్న. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాంతం హిందువులకు తిరిగి ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఒక్క జ్ఞాన్వాపి మసీదు మాత్రమే కాదు, ఇదే తరహాలో దేశంలోని అనేక మసీదులలో హిందూ ఆలయాల అవశేషాలు బయటపడ్డాయి. ఆ మసీదులు హిందువులకు ఇచ్చేయాలని హిందువులు, కాదు వాటిని మసీదులుగానే ఉంచాలని ముస్లింలు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఇలాంటి వాటి గురించి ఒక్కసారి చూద్దాం. కర్ణాటకలోని మంగళూరు మసీదులో బయటపడిన పురాతన దేవాలయ కట్టడాలు, ఢిల్లీలోని జామియా కమాలీ మసీద్ కూడా హిందువుల ఆలయమేనని, ఆ ఆలయం గోడలే ఇందుకు సాక్ష్యమని స్థానిక హిందూ సంఘాలు చెబుతున్నాయి. ఆ గోడలపై ఉన్న ఆర్కిటెక్చర్, వాటి నిర్మాణ విధానం అన్నీ హిందూ విధానంలో ఉన్నా, ఒకప్పుడు ఆ ప్రాంతాన్ని ఆక్రమించి సూఫీ సన్యాసి షైక్ ఫజ్లుల్లా ఈ ఆలయాన్ని మసీదుగా మార్చాడని, ఆ మసీదును తిరిగి దేవాలయంగా మార్చి తమను పూజలు చేసుకోవడానికి అనుమతించాలని కొందరు ఆందోళన చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు భారతదేశంలో ఇంకా చాలానే ఉన్నాయి. మరి వీటన్నిటిపై ఈ మధ్య కాలంలోనే ఎందుకు చర్చ జరుగుతోంది? నిజంగా ఈ ఆలయాలను హిందువులకు అప్పగించాలా, లేక చట్టం చెబుతున్నట్లు ఎలా ఉన్న వాటిని అలాగే ఉంచేయాలా? ఈ సమస్యపై మీరేమంటారు?